Hi friends, welcome back to our channel Divya Varshini Vlogs. So thank you friends, meeru chaala mandi subscribe chestunnaru, videos ni like chestunnaru, share chestunnaru. So alage ee roju manamu upload chesetundi video entante Big Boss season 7 lo aadivaram roju day 15th em jarigindane antundi manam discuss cheddamu. Tarvata chivarlo manake em anipinchindo adi kachithanga manam discuss cheddam friends. Aadivaram chaala adbhutanga untadi endukante aa roju konni games laantivi conduct chestadu. సో దాంతోపాటు అంటే ఎంటర్టైన్మెంట్ డే ఉంటుంది అనమాట సండే రోజు. దాంతోపాటు ఎలిమినేషన్ కూడా ఉంటుంది, అంటే సో హ్యాపీ ఉంటే షార్ట్ కూడా ఉంటుంది. ఎవరో వారు ఖచ్చితంగా ఇంటి నుంచి బయటకైతే వెళ్లాల్సిందే. సో అది ఎవరు వెళ్ళారు ఏంటి అనేటువంటి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు ఫస్ట్ ఆ రోజు ఏం జరిగింది అంటే, ఫస్ట్ వచ్చేసి వచ్చిన వెంటనే మన శివాజీకి వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. శనివారం రోజు పవర్ అస్త్రాన్ని గెలుచుకున్నందుకు కంగ్రాచులేషన్స్ కూడా ఆల్రెడీ మనం చెప్పాము. అతను గెలుచుకున్నాడు. గెలుచుకున్నటువంటి పవర్ అస్త్రాన్ని ఎంత జాగ్రత్త పెట్టుకోవాలి, ఎందుకంటే గెలుచుకున్నటువంటి పవర్ అస్త్రాన్ని ఎంతో జాగ్రత్త పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కానీ ఇతను అక్కడే సోఫాలో హాల్లో పెట్టేసి వెళ్ళిపోయినాడు. సో అంటే ఎంత నెగ్లెక్ట్ గా ఉన్నాడు అనేటువంటిది దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే అది ఎంత ప్రీసియస్, అందులో వచ్చేసి 4 వారాల పాటు ఇతనికి ఇమ్యూనిటీ అనేటువంటి దాని నుంచి లభిస్తుంది. సో అలాంటి దాన్ని పక్కన పడేసి లోపలికి వెళ్ళిపోయినాడు. ఒకవేళ అదే కనుక వేరే వాళ్ళకు దొరికింటే, సో అదే 4 వారాలు ఇమ్యూనిటీ వాళ్ళకి లభించేది. సో అది బ్యాడ్ లక్, అది ఎవరికి దొరకలేదు కాబట్టి శివాజీ బతికిపోయినాడు. సో అలాంటి దాన్ని చాలా జాగ్రత్త పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎలిమినేషన్ అనేటువంటిది ఆల్రెడీ మీకు తెలుసు. ఎలిమినేషన్ 1x1 ఆల్రెడీ నిన్న శనివారం రోజు ఇద్దరిని ఎలిమినేషన్ నుండి ఇద్దరిని సేవ్ చేశారు ఆల్రెడీ. అంటే నామినేషన్స్లో ఉన్నటువంటి ఇద్దరు సభ్యుల్ని శివాజీ వచ్చేసి డైరెక్ట్గా పవర్ అస్త్రాన్ని సాధించాడు కాబట్టి అతను ఎలాగో సేవ్ అయిపోయినాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమర్దీప్ని సేవ్ చేశాడు. మిగిలినటువంటి సభ్యులు 7 మంది ఉన్నారు. ఈ యొక్క 7 మందిలో ఎవరిని సేవ్ చేశారు, ఎవరి ఇంటి నుంచి బయటకు వెళ్ళారు అనేటువంటిది మనం మాట్లాడుకుందాం. సో మీకు తెలుసు ఫ్రెండ్స్, అసలు ఎవరు ఎలా ఆడుతున్నారు అనేటువంటిది మీకు క్లియర్ ఐడియా ఉంది. ఎవరు పోతారో కూడా మీకు తెలుసు ఆల్రెడీ. అయితే మొత్తానికైతే ఈ యొక్క వారంలో అంటే ఈ యొక్క సండే రోజు టీపీ సామ్రాజ్యం అని పేరు పెట్టారు దానికి. సో దాంట్లో ఒకరేమో బల్లాల దేవుడు, ఇంకొకరేమో ఈ యొక్క కట్టప్ప అనేటువంటి రెండు పెద్ద విగ్రహాలు తీసుకొచ్చి పెట్టేశారు అక్కడ. సో ఈ యొక్క సభ్యులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళకి ఎవరు కట్టప్ప, ఎవరు ఎవరు బల్లాల దేవుడు అనిపిస్తున్నాడో రీజన్స్తో సహా చెప్పమన్నాడు. సో ఎక్కువ శాతం కూడా కట్టప్ప అంటే మీకు తెలుసు కదా, వెన్ను పొడి పొలిచినటువంటి వ్యక్తి కాబట్టి ఇలాగ ఎవరు వెన్ను పొడి పొడుస్తున్నారు అనేటువంటిది ఎక్కువ. అంటే తేజకి ఎక్కువ శాతం పడ్డాయి. 4 మెంబర్స్ ఈ యొక్క తేజని ఈ యొక్క కట్టప్పగా డిసైడ్ చేసి డిక్లేర్ చేశారనమాట. ఇంకా 3 వచ్చేసి ఈ యొక్క గౌతమ్ కృష్ణని డిక్లేర్ చేశారు. సో మొత్తానికి మనకు తెలుసు ఇతను, ఎందుకంటే టేస్టీ తేజ లోపల మైండ్ లోపల ఎటువంటి తాగదు. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ మన నాగార్జున కూడా చెప్పాడు ఆల్రెడీ, ఈయన ఫుడ్ బ్లాగర్ కాబట్టి ఆయన కడుపులో అంటే బయట ప్లేట్లో ఏం పెట్టుకోడు, కడుపులోకి వేసుకుంటాడు. అలాగే ఈ బయట ఉన్న లోపల ఉన్నటువంటి దాన్ని బయటకు వస్తాడు, బయట ఉన్నదాన్ని లోపలికి వేసుకుంటూ ఉంటాడు అనమాట. సో మొత్తానికైతే అందుకనే టేస్టీ తేజ జస్ట్ కొంచెంలో మిస్ అయినాడు, లేదంటే ఈరోజు అంటే ఈ వారం ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేవాడు. సో అదృష్టం బాగుంది, ఎందుకంటే అంత ఎంతో కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కాబట్టి. సో ఇతని పైన కొంచెం ఫోకస్ చేసేది, అంటే సో కొంచెం ఓట్లు పడ్డాయి అనమాట. లేకుంటే లాస్ట్ నుంచి చివరి నుంచి ఆదివారం రోజు ఇంకో గేమ్ కూడా కండక్ట్ చేశాడు. సో దీంట్లో ఈ యొక్క ఎలిమినేషన్లో ఉన్న వాళ్ళని ఒక ఇద్దరు ముగ్గురిని సేవ్ చేసేసాడు. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒక గేమ్ అనేది కండక్ట్ చేశాడు. ఆ గేమ్ వచ్చేసి ఆల్రెడీ మీకు తెలుసు 2 టీమ్స్ ఉన్నాయి, మహాబలి టీం ఒకటి, రణధీర టీం ఒకటి. యాక్చువల్లీ రణధీర టీం ఆల్రెడీ 2 గెలిచింది. ఈ రోజు పెట్టినటువంటి దాంట్లో మాత్రం మహాబలి టీమే గెలిచింది. ఎందుకనంటే ఆ హీరోని గెస్ట్ చేయడంలో సో మొత్తం వచ్చేసి 2 టైమ్స్ వీళ్ళు విన్ అయ్యారు. సో సండే రోజు పెట్టినటువంటి సెకండ్ గేమ్ పేరు వచ్చేసి కొంచెం గెస్ట్ చే గురు. ఈ యొక్క గేమ్లో సో మహాబలి టీము అలాగే రణధీర టీము రెండు కూడా పార్టిసిపేట్ చేశాయి. సో అయితే మాత్రం అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఆ గేమ్లో అంటే, ఒక హీరో యొక్క ఫోటోని ఇచ్చేసి ఆ ఫోటో అంటే ఫేస్ పైన మాత్రం ఒక బ్లర్డ్ అంటే కనబడకుండా పెట్టేసి ఎవరు ఆ హీరోను అంటే ఆ హీరోని గెస్ చేస్తే సో వాళ్ళకు ఒక పాయింట్ అనేటువంటిది వస్తుంది అనమాట. ఇలాగా సో రణధీర అలాగే యొక్క మహాబలి టీము రెండు కూడా పార్టిసిపేట్ చేశాయి. ఇందులో మనకు తెలుసు ఈ యొక్క రణధీర టీం 2 సార్లు ఇంతకుముందు గెలిచింది, కానీ దీంట్లో మాత్రం మహాబలి టీం అయితే గెలిచింది. ఎందుకంటే కరెక్ట్గా గెస్ చేశారనమాట. సో ఈ విధంగా మొత్తానికి బాగా చాలా ఫన్నీగా జరిగింది ఆ గేమ్. తర్వాత ఫైనల్గా వచ్చేసి ఎలిమినేషన్ ప్రాసెస్కి వచ్చేసారు. ఎలిమినేషన్ ప్రాసెస్లో అందరూ కూడా సేవ్ అయిపోయినారు. చివరికి గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, షకీల ఉన్నారు. సో వీళ్ళలో కూడా గౌతమ్ కృష్ణ సేవ్ అయిపోయినాడు. యాక్చువల్గా సో గౌతమ్ కృష్ణ గురించి మనం మాట్లాడుకుందాం. గౌతమ్ కృష్ణ వచ్చేసి మహాబలి టీంకి క్యాప్టెన్, లీడర్. మరి అతను ఆ యొక్క టీంని సరిగా లీడ్ చేయలేదు, అందుకనే సో ఈ వారం అతని యొక్క పర్ఫార్మెన్స్ కూడా సరిగా లేదు. అలాగే టీంని కూడా ముందు నడిపించలేకపోయినాడు కాబట్టి సో అతను యాక్చువల్ అంటే ఈ వారమే ఎలిమినేట్ కావాల్సింది. కానీ కొంచెం ఇంకా యూత్ కదా,
ఆడతాడనే ఉద్దేశంతో కొన్ని ఓట్లు పడ్డాయి, అందుకే సేఫ్ అయినాడు. సో మొత్తానికి అయితే డేంజర్ జోన్ లో ఉన్నటువంటి మాత్రం ఇద్దరు. సో వాళ్ళలో టేస్ట్ తేజ, అలాగే మన యొక్క షకీల. సో వీళ్ళలో టేస్ట్ తేజ దగ్గర అంత ఇంత ఫన్ ఉంది కాబట్టి కొంచెం నవ్విస్తాడు. సో దానికోసమని అతనికి కొంచెం ఓట్లు పడ్డాయి. చివరిగా మిగిలినటువంటి యొక్క ఎవరైతే ఉన్నారో, షకీల మొత్తానికి అయితే ఈ వారం ఇంటి నుంచి సో ఎలిమినేట్ అయిపోయింది. ఎందుకంటే ఆమె అంటే పెద్దగా ఏం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఏదో వచ్చామా, బిగ్ బాస్ హౌస్లో ఉన్నామా, ఏదో చేతనైనా చేసినామా, అంతకు మించి అయితే పెద్దగా పట్టించుకోలేదు. అందుకనే సో కాకపోతే బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండాలంటే ఫుల్ యాక్టివ్గా ఉండాలి, సో రఫ్ అండ్ టఫ్గా ఉండాలి, సో ఎంటర్టైన్మెంట్ చేయాలి. సో ఇవన్నీ ఉంటేనే బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతారు. అందుకనే టాప్లో నిలవాలంటే ఇవన్నీ చేయాలి. కానీ ఈమె మేబీ వయసు దృష్ట్యా చేయట్లేదు అనుకుంటా. వయసు అనేటువంటిది కేవలం శరీరానికి తప్ప, శరీరానికి కాదు, అది మనసు సంబంధించింది అర్జున్ చెప్పాడు. సో దాని ప్రకారం ఆమె అది దృష్టిలో పెట్టుకుని ఆడింటే ఖచ్చితంగా సో ఈ వారం కూడా సేఫ్ అయ్యేది. టేస్ట్ తేజ నాకు తెలిసి నెక్స్ట్ వారం ఉంటే ఉంటారు, లేకుంటే పోవచ్చు. ఎందుకంటే ఎక్కువ ఈ తన దగ్గర పుల్లలు పెట్టేవి ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళని వీళ్ళని, సో వీళ్ళది వాళ్ళకి చెప్పేది, వాళ్ళది వీళ్ళకి చెప్పేది, సో ఇవన్నీ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇలా ఉంటే సో పబ్లిక్లో ఆటోమేటిక్గా ఒక నెగిటివ్ థాట్ అనేటువంటిది వస్తుంది. అందుకని ఎక్కువ పెద్దగా ఎవరు కూడా ఓట్లు వేయట్లేదు అన్నమాట. సో దానికోసమని అతను సో ఎలిమినేట్ కావచ్చు, అది నా అభిప్రాయం. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఎవరు ఎలిమినేట్ అవుతారు ఈ వారం అనేటువంటిది. సో వాళ్ళలో షకీల వచ్చేసి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారనమాట. సో మొత్తానికైతే ఇది ఫ్రెండ్స్ జరిగినటువంటి ఆదివారం జరిగినటువంటి విషయము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే సో నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.